జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ చేసిన పాపాలకు ఫలితం అనుభవించక తప్పదంటారు పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతోంది పవిత్ర గ్రంథం ఖురాన్ కంటే కూడా జీహాద్నే ఎక్కువగా నమ్ముకున్న పాకిస్తాన్ పాము లాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఇప్పుడు అదే ఉగ్రవాదం కాలనాగై కాటేసింది ప్రపంచానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం కోరల్లో చిక్కుకుపోయింది జీహాద్ షరియా చట్టాల పేరుతో రాక్షసత్వానికి కిరాతకానికి పాల్పడే తాలిబన్లు పాకిస్తాన్లో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు పుట్టిన గడ్డపైనే పవిత్ర యుద్ధం అంటే జీహాద్ చేస్తామని ప్రకటించారు పాకిస్తాన్లో పాతుకుపోయిన టీటీపీ అంటే తెహ్రిక తాలిబాన్ పాకిస్తాన్ పాక్ సర్కారుపై యుద్ధానికి సై అంటోంది ప్రభుత్వాన్ని ధిక్కరిస్తోంది నిన్న మొన్నటి వరకు సైన్యం పోలీసులు నిఘా వర్గాలే టార్గెట్గా దాడులు చేసిన టీటీపీ ఇకపై పాకిస్తాన్ను తామే పరిపాలిస్తామని బహిరంగ ప్రకటన చేసింది పాకిస్తాన్లో ఏం జరిగింది ఏం జరుగుతోంది తాలిబన్లు ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది దీని వెనుకున్న కారణం ఏంటి అనే వివరాలు చూద్దాం కొత్త ఏడాదిపై కోటి ఆశలు పెట్టుకోవడం సహజమే గడిచిన ఏడాది ఎలా ఉన్నా కొత్త సంవత్సరం మరింత బాగుండాలని అందరూ కోరుకుంటారు మన పక్కలో బలెం పాకిస్తాన్ కూడా అలాగే కోరుకుంది ఇప్పటికే అక్కడి ప్రజలు అన్నమో అల్లా అంటూ ఆకలి కేకలు వేస్తున్నారు విదేశీ నిధులను ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ఖర్చు చేసిన పాలకులు మిగిలిన మొత్తాన్ని తమ జేబుల్లో నింపుకున్నారు ఫలితంగా చిల్లి గవ కూడా అప్పు పుట్టని పరిస్థితి దాపురించింది కొత్త సంవత్సరంలోనైనా పరిస్థితి మెరుగుపడుతుందని ఆశలు పెట్టుకుంది కానీ ఊహించని ఉపద్రవం వచ్చిపడింది తాను పెంచి పోషించిన తాలిబన్లే సొంత సర్కారుపై తిరుగు బావుట ఎగరవేశారు కొన్ని ప్రాంతాల్లో తామే పాలకులమని కూడా ప్రకటించారు కొత్త సంవత్సరం సందర్భంగా టీటీపీ పాకిస్తాన్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించింది గృహ నిర్మాణం నుంచి దేశ రక్షణ దాకా అన్ని విభాగాలకు మంత్రుల్ని నియమిస్తూ తాలిబన్ల ప్రభుత్వం జాబితాను కూడా మీడియాకు విడుదల చేసింది పాకిస్తానీ తాలిబన్ల రక్షణ మంత్రిగా కరుడుగట్టిన ఉగ్రవాది ముఫ్తీ ముజాహిం పేరును ఖరారు చేసింది అతనితో పాటు విద్య రాజకీయ వ్యవహారాలు ఫత్వాల జారి నిఘా శాఖలకు మంత్రుల్ని నియమించింది తమకు పట్టులేని ప్రాంతాలపై కూడా ఇకపై తమ పరిపాలనే ఉంటుందని స్పష్టం చేసింది ఇందుకోసం పాకిస్తాన్ రెండుగా విభజించింది ఉత్తరాన ఉన్న పెషావర్ మలాఖండ్ మర్దాన్ గిల్గిట్ బలూచిస్తాన్ దక్షిణాన ఉన్న దేరా ఇస్మాయిల్ బన్ను కోహట్లో తాలిబన్ల ప్రభావం అంతగా లేదు అయినా కూడా ఈ ప్రాంతాల్లో తమ ప్రభుత్వం ఉంటుందని తేల్చి చెప్పింది స్పెషల్ షాహిద్ ఫోర్స్ అనే పేరుతో ఓ శాఖను తాలిబన్లు ప్రకటించారు ఈ శాఖ జిహాద్ కోసం మానవ బాంబు దాడులు చేస్తోంది ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది తాలిబన్ల తాజా నిర్ణయంతో టీటీపీకి పట్టున్న గిరిజన ప్రాంతాలైన ఖైబర్ పక్తుంక్వా బలూచిస్తాన్ రీజియన్లలో పౌరులు భయంతో వణికిపోతున్నారు మరోవైపు కొన్ని వర్గాలు మాత్రం తాలిబాన్ల పరిపాలనను స్వాగతిస్తున్నాయి మరికొన్ని వర్గాలు మాత్రం రెండు వేల పద్నాలుగు మునుపటి పరిస్థితులను ఊహించుకుంటూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఖైబర్ పక్తుంక్వాలోని స్వేత్ జిల్లాలో పౌరులు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీగా నిరసనలు చేపట్టారు ఈ ఆందోళనలు చాలా ప్రాంతాలకు విస్తరించాయి పాక్ సర్కారు అభివృద్ధిని విస్మరించిందని వాయువ్య ప్రాంతాలను పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అదే సమయంలో తాలిబాన్ల చేతుల్లోకి ఈ ప్రాంతాలు మళ్లీ వెళ్ళిపోతున్నాయంటూ ఎక్కువ శాతం మంది పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ముందు ఈ ప్రాంతాల్లో తాలిబన్ల అరాచకాన్ని గుర్తు చేసుకుంటున్నారు అప్పట్లో ఇక్కడ ఉండలేక వేల సంఖ్యలో పౌరులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు చాలామంది సొంత దేశంలోనే శరణార్థులుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో పాకిస్తాన్ సర్కారు తాలిబన్లను అణచివేసినా రెండు వేల పదిహేడు వరకు చాలామంది తిరిగి రావడానికి సాహసం చేయలేదని ఉత్తర వజీరిస్తాన్కు చెందిన షాఫ్ పతుల్లా అనే వ్యాపారి గత చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు వేల మంది అప్పట్లో వలస వెళ్ళిపోయారని రాక్షస పాలన తిరిగి వస్తే మళ్లీ అదే పరిస్థితి నెలకొంటుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్తాన్ తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వస్థలం ఖైబర్ పక్తుంక్వాలో ఈ పరిస్థితులు నెలకొనడం మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి పాకిస్తానీ తాలిబన్లు గత ఏడాది ఆ దేశ సైన్యం పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలపై నూట నలభై ఎనిమిది సార్లు దాడులు చేశారు అంతకుముందు ఏడాది అంతకుముందు ఏడాది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఖైబర్ పక్తుంక్వా క్వెట్టా బలూచిస్తాన్లలో వందల సంఖ్యలో ఉగ్ర దాడులు జరిగాయి వాస్తవానికి పాకిస్తాన్ సర్కారుతో టీటీపీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది గత ఏడాది నవంబర్లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టీటీపీ ప్రకటించింది ఆ తరువాత తాలిబాన్ల దాడులు మరింత ఎక్కువయ్యాయి ఒక్క నవంబర్లోనే యాభై తొమ్మిది దాడులు చేసింది డిసెంబర్లో ముప్పైకి పైగా దాడులు జరిగాయి ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తోంది అనే ప్రశ్న తలెత్తడం సహజమే దొన్నపోతు మీద వానపడిన చందంగా పాకిస్తాన్ ప్రభుత్వం టీటీపీ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంది పాకిస్తానీ తాలిబన్లు కేవలం పదివేల మంది దాకా ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలిపితే మొత్తం సంఖ్య ఇరవై ఐదు వేలకు మించదు అని పాకిస్తాన్ అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా వ్యాఖ్యానించారు తాలిబన్లకు ఆఫ్ఘనిస్తాన్ అండగా ఉంటుందని విమర్శించారు టీటీపీని అణిచివేస్తామన్నారు కానీ అది చేతల్లో సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు మరోవైపు వాయువ్య పాకిస్తాన్కు చెందిన యువతను టీటీపీ నేతలు పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటున్నారు ఇటీవల వాయువ్య పాకిస్తాన్కు చెందిన ఉమర్ అనే పదిహేడేళ్ల విద్యార్థి తన తండ్రికి ఓ మొబైల్ సందేశాన్ని పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అందులో నేను టీటీపీలో చేరాను శిక్షణకు వెళ్తున్నాను ఇక సెలవు అనే మెసేజ్ ఉంది అతని తోటి విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో టీటీపీలో చేరారని పోలీసులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారని ఉమర్ తండ్రి ఆరోపించాడు టీటీపీ నేతలు పదిహేను నుంచి ఆ పైన వయసున్న యువతను భారీ ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నట్టుగా పాకిస్తాన్ పత్రిక ది డాన్ ఓ వార్తను ప్రచురించింది ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ రాబోయే రోజుల్లో తాలిబన్ల దేశంగా మారబోతోంది అనడానికి ఇది సంకేతమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్ను తాలిబన్ల చెర నుంచి ఎవ్వరూ కాపాడలేరు ఇది మన దేశానికి కూడా ప్రమాదమే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ వీడియో కింద ఉన్న బెలైకన్పై క్లిక్ చేయండి నేషనలిస్ట్ హాబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి